సరే, ఏ విధంగా మేమందరం కలిశాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు. కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం. అక్కడి నుంచి ముందుకెళ్లాం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఒకటి చెప్తున్నాం. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అంతవరకు సాధించగలిగాం. 55.38% ఓట్లు పడ్డాయి. దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి. వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చైర్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చైర్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 కాదు ఆగిపోయేవాళ్ళం. ఈసారి 95,000, 94,000, మళ్ళా 92,000, 91,000. మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్స్ 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట. అంత ఇదెళ్లిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే, అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్లు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు, చాలా మంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ, నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగననమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు తిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఒక మా కార్యకర్తలకే కాదు, మీడియా 5 ఏళ్లు మీరు పడిన ఇబ్బందులు, మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది, మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం, అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి. అలాంటి సంఘటనలు జరిగాయి. మేనేజ్మెంట్ ని ఒకరినని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్, ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి, అంటే నగర బహిష్కరణ. ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మారిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి, ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్నొచ్చాయి. అదే మారిగా మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని గాని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి, ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం, బేషిజాలు ఎక్కడా లేకుండా. మేమేదైతే చెప్పామో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం పై స్థాయి నుంచి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని, ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని, ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని, తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు, అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా, ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఎట్లా ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం.
అంటే ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి, మొత్తం ఎకానమీ కుప్పకూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు, ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు, ఏమైనా చేయగలుగుతాం, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. కొంతమంది భయపడి రాలేకపోయారు, ఎదిరించలేకపోయారు. నా కళ్ళ ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక తీసేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు, వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది, పక్క నుండే పొలాల్లో కూడా నీళ్లుండు. కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు. ఆయన కళ్ళ ముందర ఆయన పొలంలో మట్టి తీసుకుపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు. మా వాళ్లు పోతే హౌస్ అరెస్టులు చేశారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా జరిగాయి. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తున్నాయి. మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది.